हेलो फुडीज वेलकम टू अवर चैनल नेने भवानी इवा चपबो रेसीपी रा बनाना तो चिप्स एला तैयारो वीडियो चुपता वीडियो ने लास्ट वरकू स्किप चूँगी इधी केरला वाले यूज बनाना चिप्स वाले कोब्बर नून यूज मनमेटे कोब्बर नून तो टेस्ट चेयलेम काबी मन विधा मन तैयार मन इंटर चक्कर स्नैक्स आइटम कीसकोवच्छ दी ट्राई चेसे ना कमेंट बॉक्स लो कमेंट तेलीपरचंडी रा बनाना चिप्स मामूलुगा चेस्ते इंत क्रिस्पीगा रावु काबट्टी ना वीडियो चूसी मीरु कूडा ई विधंगा ट्राई चेयंडी चूसर कदा अंत क्रिस्पीगा उन्नायो चूपिंचानु आ विधंगा रावालंटी इप्पुडु लेट्स स्टार्ट इट। मुंदुगा बनानास तीसुकोवाली तीसुकोनी मन एन का अभी मन इष्टा तस्कुँ वीट मन पील तीस मत पील मतवी गुड़ पीलिए लेते पीलर पीलर तो तस्कुँ यह विधा पीलिए अभी पील तरह वीटल मल्ल అలా పెట్టేకూడదండి అలా పెట్టేస్తే ఇవి బ్లాక్ గా అయిపోతాయి కాబట్టి వీటిని వాటర్ లో వేసుకోవాలి ఈ విధంగా మొత్తం పీల్ చేసుకొని వాటర్ లో వేసుకుందాం వాటర్ లో వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పొటాటో స్లైసెస్ ఉంటది కదండి స్లైస్ ది ఆ స్లైస్ తోటి ఈ మనం వీటిని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి పొటాటో చిప్స్ చేసుకునే స్లైసర్ ఉంటది కదా దాంతోని మనం చిప్స్ కింద ఇలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నిటిని కూడా కట్ చేసుకొని ఈ విధంగా దీంట్లోకి ఇప్పుడు మనం వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే బ్లాక్ కలర్ గా మారకుండా చక్కగా నీట్ గా ఉంటాయి ఈ విధంగా గబగబ కట్ చేసుకోవాలి మొత్తం అన్నిటిని కూడాను చక్కగా ఈ సన్నగా ఉన్న స్లైసర్ తీసుకుంటే చక్క సన్నగా వస్తాయి దాంట్లో ఇప్పుడు కొద్దిగా ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత 1 స్పూన్ salt వేసుకోవాలి 1 స్పూన్ రెడ్ చిల్లీ వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ ఇన్ని వేసుకొని ఒక్కసారి మొత్తం అంతా కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 15 నిమిషస్ పక్కన పెట్టుకొని సోక్ చేసుకోవాలి 15 నిమిషస్ అయిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్ తోటి మొత్తాన్ని కూడా వడగట్టుకోవాలి వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు చిప్స్ ని వేసుకోవాలి హై ఫ్లేమ్ లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ చిప్స్ చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీ క్రిస్పీగా క్రంచీ క్రంచీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేస్తనే కదండి తెలుస్తుంది ఈ విధంగా ట్రై చేయండి నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం గాని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి నా వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి చూసారు కదండి మొత్తం అన్ని కూడా ఇలాగా స్ట్రైనర్ తో వడగట్టుకున్న తర్వాత మొత్తం అన్నిటిని వాటర్ లేకుండా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ లో చక్కగా బాగా ఫ్రై అవనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయితే షేడ్ కూడా మారదండి చక్కగా బనానా చిప్స్ ఫ్రై అయిన తర్వాత బాగుంటాయి కొన్ని కొన్ని కలర్స్ మారిపోతాయి కదండి ఆ విధంగా కలర్ మారకుండా చక్కగా నీట్ గా ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువగా కేరళ వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తారండి వీటిని కతే కొబ్బరి నూనెలో ఫ్రై చేసుకుంటారు మన ఆయిల్ తోనే మనం ఫ్రై చేసుకుంటాం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ గలగల సౌండ్ వస్తుందండి ఇవి ఇలా మొత్తం స్ట్రైనర్ సహాయం తోటి మనం చక్కగా ఆయిల్ ని వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత ఒక బౌల్ లోకి షిఫ్ట్ చేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ స్పూన్ salt ఒక హాఫ్ స్పూన్ కారం చాట్ మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఇవన్నీ కలిపి మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ చిప్స్ అన్ని కూడా వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వాటర్ లోకి ఇది స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రింకిల్ చేసుకోవాలి ఇటన్నిటిని కూడా
ఈ విధంగా మొత్తం అన్ని కూడా బనానా చిప్స్ అన్ని కూడా మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకొని మొత్తం ఇంత ఈ మసాలా అంతా కూడా అలా స్ప్రింకిల్ చేసుకుంటా మొత్తం అంతా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల అన్ని కూడా ఈవెన్ గా చక్కగా ఉప్పు కారం చాట్ మసాలా అన్ని కూడా చక్కగా పట్టుంటాయి మనం ముందుగా salt కారం అన్ని పట్టించాం కాబట్టి ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ బనానా చిప్స్ చాలా క్రంచీగా క్రిస్పీగా వస్తాయి మీరు ట్రై చేయండి ఇదిగోండి వీడియోలో చూపించినట్టుగా ఎంత చక్కగా క్రంచీగా తయారవుతాయి చిప్స్ చూసారు కదండి నా వీడియోని మీరు చూసి మీరు కూడా ట్రై చేయండి నా కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియపరచండి ఈ విధంగా బనానా చిప్స్ తయారు చేసుకొని మీరు కూడా టేస్ట్ చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మీకు చేసి చూపిస్తాను థాంక్స్ ఫర్ వాచింగ్ బై కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం